మనం బయట నుంచి రాగానే బోడి మురుకుంటుంది మన ఫేస్ మీద, అది సబ్బెట్టు తోమిన ఏం చేసినా కూడా పోదు. కానీ రోజు నుంచి రోజు నేను చెప్పింది ట్రై చేశారనుకో మన ఫేస్ మీద ఉన్న మురికంతా పోయి మొహం చాలా నీట్గా ఉంటుంది, ఎలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే రావు, మొహం కూడా చాలా సున్నితంగా స్మూత్గా ఉంటుంది. దానికోసం ఏంటంటే పాలు తీసుకోవాలి, 3 స్పూన్స్ పాలు తీసుకుంటే ఒక 1 స్పూన్ బియ్యపిండి తీసుకోవాలి, మెత్తగా ఉండాలి పిండి అయితే బియ్యపిండి, బియ్యపిండి 1 స్పూన్ తీసుకోవాలి. తర్వాత హనీ తీసుకోవాలి, హనీ కూడా 1 స్పూన్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేయండి. ఇది ఖచ్చితంగా రోజుడిచి రోజు ముందుగా మనం ఫేస్ వాష్ చేసేసుకోవాలి, సబ్బు పెట్టి నీట్గా ఫేస్ వాష్ చేసేసుకోవాలి. సబ్బు కానీ ఫేస్ వాష్ కానీ ఎవరు ఏది వాడతారో, కొంతమంది ఫేస్ వాష్ వాడతారు, కొంతమంది సబ్బు వాడతారు కదా, ముందైతే మన ఫేస్ నీట్గా వాష్ చేసేసుకోవాలి. తర్వాత అది మొత్తం టవల్తో ఇలా తుడుచుకున్నాక తర్వాత నేను చెప్పింది ఇది ట్రై చేయండి, ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసి ఆ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్గా అలాగే మొత్తం ఫేస్ అంతా కూడా స్మూత్గా మసాజ్ చేసుకోండి. ఒక 15 మినిట్స్ దీంతో మసాజ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ రెమెడీ రోజుడిచి రోజు నైట్ పూట చేయండి, పొద్దునకి చాలా ఫేస్ చాలా గ్లోయీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే న్యాచురల్ మాయిశ్చరైజర్ అయితే ఇస్తుంది, న్యాచురల్ బ్లీచ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి క్లీనింగ్ కూడా బాగా అవుతుంది, డీప్ క్లీనింగ్ అయిపోతుంది అన్నమాట, మనకి ఓపెన్ పోర్స్లో వెళ్ళిన మురికంతా బయటకు వచ్చేస్తుంది, ఫేస్ చాలా క్లీన్గా ఉంటుంది. స్లోగా చెయ్యండి, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను వీడియో, సో అందుకు ఇలా 1 వీక్ ట్రై చేస్తూ ఉంటే మీకే తెలిసిపోతే. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం వారానికి 3 సార్లు ట్రై చేయండి, రోజు మనకంటి చుట్టూ బ్లాక్స్ ఉన్నా ముడతలున్నా తగ్గుతాయి, స్కిన్ అయితే చాలా చాలా స్మూత్గా ఉంటుంది, హెల్దీ ఉంటుంది, డీప్ క్లీనింగ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కనుక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.